దక్షిణ తెలంగాణ విషయంకి వస్తే దాదాపుగా 24 బీజేపీ కూడా ఉత్తర తెలంగాణలో బీజేపీ ప్రభావం చూపించింది కొన్ని చోట్ల. ఉత్తర తెలంగాణ మొత్తం కాంగ్రెస్ ఆవానే ఉంది. జనరల్ గా ఎప్పుడు కూడా దక్షిణ తెలంగాణ అనేది కాంగ్రెస్ కి కొంత బేస్ ఉన్న ఏరియా అటు నల్గొండ గాని అదే విధంగా మహబూబ్ నగర్ గాని ఖమ్మం గాని అంటే ఆంధ్ర బార్డర్ కి ఉన్నది ఒకటి. దాంతో పాటు ఎప్పుడు దక్షిణ తెలంగాణ కొంత కాంగ్రెస్ కి బేస్ ఉన్న ఏరియా. ఖచ్చితంగా అందరు కూడా దక్షిణ తెలంగాణలో కాంగ్రెసే వస్తుంది. నల్గొండ ముఖ్యంగా ఖమ్మం నల్గొండ దాంతోపాటు మహబూబ్ నగర్ రంగారెడ్డిలో కూడా కాంగ్రెస్ ఉంటుందని అనుకున్నారు. కానీ మహబూబ్ నగర్ దాదాపు 50-50గా వచ్చినట్లుంది. అదేవిధంగా అది కూడా స్థానిక అభ్యర్థుల ప్రభావమే. దాంతోపాటు రంగారెడ్డికి సంబంధించి కూడా కొంతవరకు బీఆర్ఎస్కి అనుకూలంగానే అర్బన్ ఓటర్ ఓటేశాడు అని అనేది మనకు కనిపిస్తోంది. ఇక ముఖ్యంగా నల్గొండకు సంబంధించి చివరి నిమిషంలో కుడికాలవ రాజకీయం చేసినప్పటికీ ఆంధ్రప్రదేశ్ నుంచి జగన్ సర్కార్ చేసిన కుడికాలవ రాజకీయం ఎప్పుడు కూడా ఖమ్మం నల్గొండ సెంటిమెంట్లను రగల్చాలి. కానీ ఈసారి ఆ సెంటిమెంట్ కూడా రివర్స్ అయింది. కుడికాలవ రాజకీయం అనేది మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఉత్తర తెలంగాణ ఎప్పుడు కూడా టీఆర్ఎస్ కి కంచుకోట. ఉత్తర తెలంగాణలో గతంలో జరిగిన ఎన్నికలు కానీ లేదా అక్కడ జరుగుతున్న వాతావరణం కానీ అక్కడ జరుగుతున్న ఉద్యమాల్లో ఎక్కడా కూడా కాంగ్రెస్ ఉనికి పెద్దగా కనిపించిన కాంగ్రెస్ లీడర్స్ కూడా ఓడిపోయి వాళ్ళు పదే పదే కనీసం మళ్ళీ పోటీ చేయడానికి ఒక రకంగా శక్తి కూడా లేని పరిస్థితి ఉత్తర తెలంగాణలో నెలకొంది. మరోవైపు ఉత్తర తెలంగాణలో బీజేపీ పుంజుకుంది. కరీంనగర్ కానీ ఆదిలాబాద్ కానీ ఇక్కడంతా కూడా బీజేపీ పుంజుకుంది. ఈవెన్ వరంగల్ లో కూడా కొంతవరకు పుంజుకుంది. బీజేపీ నాలుగు తెచ్చుకుంది. ఆదిలాబాద్ ఒక్క ఆదిలాబాద్ లోనే నాలుగు స్థానాలు తెచ్చుకుంది. ఆదిలాబాద్ ఎప్పుడు కూడా కొంతవరకు ఈసారి బీజేపీకి గతంలో ఎంపీ కూడా వచ్చింది కదా, పార్లమెంట్ కూడా బీజేపీకి వచ్చింది. ఈసారి ఖచ్చితంగా కానీ ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఉత్తర తెలంగాణలో బీజేపీకి వెళ్తుంది, దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ కి వెళ్తుంది. కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ సర్కార్ వస్తుంది అని అందరూ ఊహించారు. కానీ విచిత్రంగా అసలు ఒక ఉద్యమాల గడ్డ బీఆర్ఎస్ కి కంచుకోట కరీంనగర్ లోనే కాంగ్రెస్ పుంజుకోవడం అని అనేది ఎవరు ఊహించని విషయం. దాంతోపాటు ఇటు నిజామాబాద్ కానీ ఆదిలాబాద్ కానీ అండ్ వరంగల్, సరే వరంగల్లో కొంత పుంజుకుంటుందనే సంకేతాలు ఉన్నప్పటికీ కూడా కరీంనగర్లో కాంగ్రెస్ పుంజుకోవడం అని అనేది చాలా విచిత్రంగానే మనం చూడాలి. ఇది పూర్తిగా అంటే బీఆర్ఎస్ వర్సెస్ ప్రజలుగానే ఈ ఎన్నికలు జరిగినాయేమో అని అనిపిస్తోంది లక్ష్మి. రైట్ అండి. మొత్తం దక్షిణ తెలంగాణ, ఇప్పుడు ఉత్తర తెలంగాణలో ఇంతకు ముందు నేను చెప్పినట్లుగా అజితా గారు 30 స్థానాలు కాంగ్రెస్ కి కనబడుతుంటే దక్షిణ తెలంగాణలో ఇటు 24 స్థానాలు కనబడుతున్నాయి. ఉత్తర తెలంగాణలో అంటే అసెంబ్లీ సీట్లు ఎక్కువగా ఉంటాయి. దక్షిణ తెలంగాణ రెండు జిల్లాలకు సంబంధించి రంగారెడ్డి ఈసారి సగం సగంగా వచ్చింది కదా లక్ష్మి, అర్బన్ ఓటరు సగం కూడా కాదు, పూర్తిగా బీఆర్ఎస్ కే కొంత మొగ్గు చూపాడు. అదేవిధంగా ఎంఐఎంకి సంబంధించి కూడా ఈసారి ఎంఐఎంకి కూడా షాక్ ఇచ్చారు స్వయంగా మైనారిటీ ఓటర్లే అనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది లక్ష్మి. రైట్. మైనారిటీ అంటే ఇంతకు ముందు మనం అనుకున్నట్టు ఎంఐఎంను కూడా పట్టించుకోకుండా మైనారిటీ ఓట్లన్నీ కాంగ్రెస్ వైపు వెళ్ళినట్టుంది. యాజ్ ఇట్ ఈస్ అంటే కర్ణాటకలో కూడా అదే పరిస్థితి జరిగింది. మైనారిటీ ఓట్లు చాలా కీలకం కాబోతున్నట్టున్నాయి. రేపు జనరల్ ఎన్నికలకు కూడా మైనారిటీ ఓట్స్ అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ వైపు వెళ్లే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే తెలంగాణ ఎన్నికలని నెక్స్ట్ జనరల్ ఎన్నికలకు రెఫరెండంగా మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మీద ఈ ప్రభావం ఖచ్చితంగా పెద్ద ఎత్తునే పడబోతుంది అన్నట్టుగా ఇప్పుడు చూసాం. అసలు ఎక్కడ కొడంగల్లో అక్కడికి మొత్తం టీడీపీ శ్రేణులు, కొడంగల్ కాదు ఇక్కడే రేవంత్ రెడ్డి నివాసం దగ్గరికి అందరూ టీడీపీ శ్రేణులు చేరుకోవడం చేయడం చూస్తుంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ మీద కూడా ఈ ప్రభావం కనబడబోతుందా నెక్స్ట్ ఎన్ని జనరల్ మీద కూడా ఇది ఉండబోతుందా లక్ష్మి? అంటే ఒకటి తెలంగాణలో జరిగింది ప్రభుత్వం వర్సెస్ ప్రజలు అనేది ఇక్కడ జరిగింది. ఆ ఎన్నికలన్నీ కూడా ప్రభుత్వం వర్సెస్ ప్రజలు, అవతల ఇక్కడ కాంగ్రెస్ ఉందా ఇంకొకళ్ళు ఉన్నారా అనే దానికంటే కూడా ప్రభుత్వంపై ప్రజల తిరుగుబాటు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరుగుతోందని అందరు అంచనాలు కూడా చెప్తున్నాయి. అయితే జనరల్ ఎలక్షన్కి రెఫరెండం అంటే ఇక్కడ రెండు మనం చూడాలి. ఒకటి ఉత్తరాదిలో ఆల్రెడీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్ కానీ మధ్యప్రదేశ్ కానీ లేదంటే ఛత్తీస్గఢ్ కానీ మూడిట్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతికూలత ఎదుర్కొంది. రెండు రాష్ట్రాల్లో అయితే కొంత పరాజయమే పాలవుతుంది అనేది కనిపిస్తుంది. ఛత్తీస్గఢ్లో నెక్ టు నెక్ వచ్చినా కానీ అక్కడ కూడా బీజేపీ, అంటే కాంగ్రెస్ ఒక తెలంగాణలో వచ్చింది కానీ మూడు రాష్ట్రాల్లో అధికారం కోల్పోతోంది. అదేవిధంగా రాను ఉత్తరాది సెంటిమెంట్లు దక్షిణాది సెంటిమెంట్లు కూడా పూర్తిగా భిన్నంగా ఉంటున్నాయి. అంటే మొదటి నుంచి అలా ఉన్నా కానీ కొంత తేడా ఉండేది, కానీ ఇది రాను చాలా భిన్న ధృవాలుగా మారుతున్న నేపథ్యంలో కొంత ఉత్తరాది సెంటిమెంట్ ఎలా ఉంటుంది అని అనేది మనం ఇప్పుడే అంచనా వేయలేము లక్ష్మి.
రైట్ అండ్ ఒకసారి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ చూస్తే తెలంగాణలో ఏడుగురు మంత్రులు వెనకంజలో ఉన్నారు. ఖమ్మం నుంచి పువ్వాడ అజయ్, పాలకుర్తి నుంచి అరబెల్లి దయాకర్ రావు, నిర్మల్ నుంచి ఇంద్రకరణ్ రెడ్డి, బాల్కొండ నుంచి